బీజేపీ మేనిఫెస్టోపై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రజాకర్షక పథకాలపై డ్రాఫ్ట్ విడుదల చేసిన ఆ పార్టీ కొన్ని వర్గాల నుంచి వినతులు వస్తుండటంతో ఆలస్యమవుతోందని చెప్తోంది. నవంబర్ 1 నుండి బీజేపీ తరఫున స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేయనున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. ఇక బీజేపీకి చెందిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇటు బీజేపీ మేనిఫెస్టోకి సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది. ఈ నెల 15 లోపే ఆ తుది కసరత్తు పూర్తి చేసి ఖచ్చితంగా మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని కూడా మేనిఫెస్టో కమిటీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఆయా వర్గాల నుంచి ఇంకా వినతి పత్రాలు వస్తున్నాయి. మా అంశాలు ఖచ్చితంగా మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా చేర్చాలని కూడా ఇప్పటికే పలు వినతి పత్రాలు రావడంతో ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో మరికొద్ది ఆలస్యంగా కనబడే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా వచ్చే నెల మొదటి వారం లోపే ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఇంతకుముందే డ్రాఫ్ట్ ప్రకటనలు కూడా విడుదల చేశారు. అటు ఇళ్లకు సంబంధించి 5,000 కిరాయి కానీ, ఇటు ఆ పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వ్యాట్ను పూర్తిగా ఎత్తివేస్తామని కానీ, ఇటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ విధానం కానీ, ఇంకా చాలా అటు రైతులకు సంబంధించినటువంటి ఉచిత బోర్ల సహాయం అయితేనేమి, రుణమాఫీ లాంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే చేర్చడం జరిగింది. ఇంకా ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా వినతి పత్రాలు వస్తున్నాయి. వాటిని కూడా ఇందులో చేర్చిన తర్వాతే తుది కసరత్తు తుది రూపు కూడా ఇవ్వాలని కూడా బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఆ కమిటీ కూడా ఆలోచిస్తుంది. అంతేకాకుండా బీజేపీకి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇప్పటికే బీజేపీలో చేరినటువంటి స్వామి పరిపూర్ణానంద వచ్చే నెల 1వ తారీఖు నుంచి తన ప్రచారాన్ని కూడా నిర్వహిస్తానని కూడా నిన్న ఒక సభలో తాను చేసినటువంటి మాటలు కూడా వచ్చాయి. ఖచ్చితంగా తాను 1వ తారీఖు నుంచి బీజేపీకి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలు కూడా చేపడుతున్నట్టుగా తాను ప్రకటించారు. అటు బీజేపీ రాష్ట్ర ప్రజలంతా కూడా బీజేపీకి తిరుగులేని మెజార్టీతో గెలిపేయాలని కూడా తాను పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి ఏదైతే ఈ ఎన్నికల కమిటీకి సంబంధించి 2వ జాబితాను వచ్చే నెల మొదటి వారం లోపే, అంటే నవంబర్ 1వ తారీఖులో జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి ఈ లిస్టును కూడా రాష్ట్ర నేతలే తీసుకెళ్లి అక్కడే తుది కసరత్తు చేసిన తర్వాత 2వ లిస్టును కూడా ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది. కొన్ని స్థానాలపైన ఇప్పటికే స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కానీ, ఇటు 2వ లిస్టు కానీ, అటు ప్రచార బాధ్యతలపైన పార్టీ అంతా కూడా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పూర్తి స్థాయిలో వీటన్నిటిపైన ఒక తుది కసరత్తు ఇచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కూడా ప్రకటిస్తారు. మొదటి వారంలో 2వ లిస్టు కూడా వస్తుందని కూడా ఇప్పటికే ఆశావాహుల నుంచి కూడా చాలా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఈ లిస్టును కూడా 2వ లిస్టును కూడా చాలా జాగ్రత్తగా ప్రకటించేందుకు కూడా బీజేపీ సమాయత్తమవుతుంది. అటు ప్రచార బాధ్యతలకు సంబంధించి నవంబర్ 1వ తారీఖు నుంచి ఇటు రాష్ట్ర నేతలు కానీ అటు స్వామి పరిపూర్ణానంద కానీ రాష్ట్రంలో తిరగాలని కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇది ఇవాళ బీజేపీ పరిస్థితి.